आसिफाबाद नियोजकवर्ग स्वतंत्र अभ्यर्थिग तुरुंदेब्ब जिला अध्यक्षुलु कोट्नाक विजय नामिनेशन दाखलु चेशारु। अनंतरम आयन मीडियातो मात्लाडुतू गत 5 संवत्सरालुगा बीजेपी पार्टीकि नमकंगा पनिचेस्तुन्न अधिष्ठानं తనను కాదని బిఆర్ఎస్ పార్టీకి కోవర్ట్గా వ్యవహరిస్తున్న అభ్యర్థికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు। బీజేపీ పార్టీ సిద్ధాంతాలను ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గడప గడపకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి వివరించిన తనకు ప్రాధాన్యత దక్కలేదని అన్నారు। గిరిజనుల ఆరాధ్య దైవమైన జంగుబాయిపై ఒట్టు వేసి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగిస్తానని చెప్పడం చాలా బాధాకరమన్నారు। ఇండిపెండెంట్ నామినేషన్ వేయడానికి రావడం జరిగింది। ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలకి వెళ్లి పని చేసినాం, కానీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు గుర్తించకుండా ఎవరైతే టిఆర్ఎస్ కోవర్ట్గా పని చేస్తున్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం, నేను ఒకటే అనుకున్న భారతీయ జనతా పార్టీ ని నమ్మి మేము పని చేసినాం, కానీ కోవర్ట్లకు టికెట్ ఇచ్చారు కాబట్టి కోట్నకు విజయగా వ్యక్తిగతంగా సత్తా ఏందో చూపెట్టాలి। ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, కోట్నకు విజయ 5 సంవత్సరాలకి వెళ్లి భారతీయ జనతా పార్టీలో పని చేసుకుంటూ ఆశీర్వాదంలో ఉన్న పార్టీని ప్రతి గడప గడపకు పల్లె పల్లెకు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ ఏంది, నరేంద్ర మోదీ ఏంది, అమిత్ షా ఏంది అని చెప్పి మేము ప్రతి పల్లెటూరుకు తీసుకుపోయినాం, కానీ ఆ గుర్తింపు రాకపోవడానికి కారణం ముఖ్యంగా ఎలా ప్రెస్ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఆదివాసులు అంచివేత గురైతున్నారు అంటున్నారు, కానీ చాలా తప్పది, నాన్ ట్రైబల్స్ గిరిజన నేతలు ఎవ్వరూ కూడా అంచివేస్తలేరు। ఆదివాసుల్లో పుట్టిన నాయకులే ఆది ఎలక్షన్ రాగానే ఇటు లంబడోళ్ళకు ఇటు గోండ్స్కు లొల్లులు పెట్టిపియడం, జంగుబాయి మీద ఒట్టేసి నేను లంబడోళ్ళు తీస్తానడం నిజంగా నాకే చాలా బాధేస్తుంది। ఎందుకంటే అమాయకమైన ఆదివాసులను రెచ్చగొట్టి వాళ్ళని బలిపశువులు చేసి ఉన్నతమైన స్థానాల్లో కుర్చీల కూర్చోవడానికి ఆడుతున్న గేమే అని చెప్పి నేను తెలియజేస్తున్నా। ఇలా వాస్తవంగా మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు అయితే నేంది, ఇలా వచ్చిన ప్రజలు నా కోసం మద్దతుగా వచ్చిన ప్రజలు అయితే ఏంది, ఇలా నేను ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి పనిచేసినా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే కోట్నకు విజయ్ చేసిందా లేకపోతే చేయలేదా, ప్రజల్లో పోతే ఆదరణ ఎవరికి ఉన్నది, అంటే ఇంత ఆదరణ ఉన్నా ఇలా ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ గెలిచే సీట్ని, ఇలా 2000 ఓట్లు కూడా రావు, ఇది నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నా, ఒక 2000 ఓట్లు గింట భారతీయ జనతా పార్టీకి పడితే మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి, అంటే ఇక్కడ ఉన్న కోవలక్ష్మితోని కుమ్ముకై స్వయం బాబురావు పెద్ద లెవెల్లో 3 కోట్ల రూపాయలు తీసుకొని కోట్నకు విజయాన్ని అంచివేతగా చేయడానికి ఇది ఒక కుట్ర అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి। ఇలా పార్టీ కోసం భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయవలసిన బాధ్యత ఉన్నది, కానీ స్వార్థం కోసం ఇయాల స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీని సర్వనాశనం చేయడానికి స్వయం బాబురావు ఇలా పుట్టిండు అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి। స్వయం బాబురావు ఒకటే తెలియజేస్తున్నాను నేను, ఇలా స్వయం బాబురావు బోత్ నుంచి ఒకరు బీజేపీకి వెళ్ళి గెలిచినా స్వయం బాబురావు పోయి కాంగ్రెస్లో చేరుతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ఎందుకంటున్నానంటే ఇలా మీరు ప్రతి ఒక్కరు ఆలోచించండి, స్వయం బాబురావు ఆసిఫాబాద్ కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తాడు, స్వయం బాబురావు ఖానాపూర్ టికెట్ ఇప్పిస్తాడు, స్వయం బాబురావు ఆదిలాబాద్ టికెట్ ఇప్పిస్తాడు, కానీ ఒక ఆదివాసి అయ్యి నాకు ఇక్కడ టికెట్ ఇప్పించాలంటే స్వయం బాబురావుకు ఆదివాసుల మీద ప్రేమ ఎంత ఉన్నది అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి। స్వయం బాబురావు నడుచుకుంటూ నడుస్తున్న రోజుల్లో వెహికల్ లేని సందర్భాల్లో ఆదివాసులు మందరం అయ్యి ఆయనకు నిలబడి మేము నడుచుకుంటూ పోతుండు ట్రైన్లు వస్తుండని చెప్పి వెహికల్ దీన్ని తీసుకొని ఇచ్చినాం మేము, ఆదివాసులందరూ కూడా జంగుబాయి దేవుని మీద ఒట్టేసిండు సమాజానికి ఏదో చేస్తాడంటే లంబడోళ్ళు తీస్తారేమో అని అనుకున్నారు ఆదివాసులు, కానీ ఇలా చూస్తుంటే లంబడోళ్ళను ఆయన దగ్గరికి తీసుకొని ఆదివాసులనే పక్కకు పంపిస్తుండ అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి। నేను ఒకటే తెలియజేస్తున్నా ఇలా ఈ మీడియా సోదరుల ద్వారా స్వయం బాబురావుకు తగిన బుద్ధి ఆదివాసులే కాకుండా గిరిజన నేతలు కూడా చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా। నేను ఇలా చెప్తున్న మీడియా మిత్రులకు నేను ఏ ఒక్కరిని కూడా పిలవలే, కోట్నకు విజయ్ నామినేషన్ వేస్తుండంటే వీళ్ళు ఇంతమంది జనం వచ్చారు, ఒకవేళ మేము చెప్పే ఉంటే ఎంతమంది వస్తుండే, బీజేపీ కుట్ర కూడా ఏ విధంగా ఉన్నదంటే
నీకే బీఫామ్ ఇస్తామని చెప్పి నిన్న సాయంత్రం దాకా కూడా భారతీయ జనతా పార్టీ ఆఫీసులు ఉంచారు కాబట్టి చాలా హడావిడైంది కానీ తప్పకుండా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ కాని బీఆర్ఎస్ కాని తగిన బుద్ధి ఆసిబాద్ కాస్టేసి ప్రజలందరూ కూడా ఈ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లు చూపెడతారని చెప్పి తెలియజేస్తున్నా తప్పకుండా కోటినకు విజయాన్ని ఆదరించి ప్రజలు భారీ మెజారిటీతోనే గెలుపిస్తారని చెప్పి ఆశిస్తున్నా అందరికీ రామ్ రామ్।